రెండు వేల సంవత్సరాల క్రితము యేసు వచ్చారు మరలా ఇప్పుడు రాబోతున్నారు రెండు వేల సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చారు ఇప్పుడేమో ఆకాశమండలములోనికి వస్తారు రెండు వేల సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా వచ్చారు భూలోకానికి ఇప్పుడు రాబోయేది పెండ్లి కుమారుడిగా రాబోవచ్చున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం దాసునిగా వచ్చారు రిక్తునిగా దాసుని స్వరూపమును ధరించుకొని అని ఫిలిప్పి పత్రికలో మనం చూస్తున్నాం రెండు అధ్యాయములు ఇప్పుడు ఆకాశ మండలములోనికి యజమానిగా రాబోతున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం పాపులను రక్షించడానికి పాపుల కొరకు చనిపోవడానికి పాపుల పాపాలు పరిహారము చేయడానికి ఒక మాటలో చెప్పాలంటే పాపులను రక్షించడానికి వచ్చారు ఇప్పుడు యేసు వారు ఆకాశ మండలానికి పాపులను రక్షించడానికి రావట్లేదు నీతిమంతులను రక్షించడానికి వస్తున్నారు పరిశుద్ధులను రక్షించడానికి వస్తున్నారు ఇదేంటయ్యా పరిశుద్ధులకు రక్షణ ఏమిటి అంటారా ఒక ఊర్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఒకరి గృహాలు ఒకరు కాల్ చేసుకుంటున్నారు ఒకరిని ఒకరు నరికేసుకుంటున్నారు అదే టైంలో తండ్రి వెళ్ళాడు తన కుమార్తెను చూడటానికి ఆ గ్రామానికి తండ్రి తన కుమార్తెతో అంటున్నాడు అమ్మా ఇటువంటి పరిస్థితుల్లో నీవిక్కడ ఉండడం క్షేమము కాదు తీసుకెళ్ళిపోతానంటాడు అలాగే ఈ భూమి మీద ఉండే పరిస్థితులను చూచిన దేవుడు ఈ భూమిలో పాప కార్యాలున్నాయి ఈ లోకానికి పాప లోకము వ్యాధుల లోకము చిక్కుల లోకము అవమానముల లోకము అవస్థల లోకము నిందల లోకము ఇన్ని పేర్లు కలిగిన ఈ లోకములో ఆయన తన యొక్క సంఘమును ఆయన బిడ్డల్ని ఇక్కడ ఉంచాలి అనుకోవట్లేదు రక్షించాలనుకుంటున్నారు నా పిల్లలారా ఒకనాడు మీరు పాపముల నుండి నరకము నుంచి రక్షించబడ్డారు ఇప్పుడేమో భూలోకము నుంచే రక్షించబడుతున్నారు ఈ భూలోకములో మీరు ఉండవద్దు నేనుండు స్థలములో మీరు ఉండు లాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్ములను తీసుకొని పోవుదును అని అన్నారు కదా తీసుకొని పోవడానికి వేగం మీద యేసు స్వామి రాబోతున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కన్యకా గర్భముగా వచ్చారు ఇప్పుడు మేఘమును వాహనముగా చేసుకొని యేసువారు రాబోతున్నారు సరే యేసువారు ఆకాశ మండలానికి వస్తారు వచ్చిన తరువాత ఏమి జరుగుతుంది క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆదాము మొదలుకొని ఈవేళ రాకడొస్తే నేటి వరకు ఎన్ని కోట్ల మంది క్రీస్తు నందు మృతులయ్యారో వాళ్ళందరూ లేస్తారు సజీవులుగా ఉన్న మనమేమో ఈ మానవ శరీరాలు మహిమ శరీరాలుగా మార్పు చెంది మూడోది ఏమిటంటే చిన్న పిల్లలు ఒకటి మృతులైన భక్తులు రెండవది సజీవులైన భక్తులు మూడోది చిన్న పిల్లలు వారికి పాపం అంటే తెలియదు కనుక రక్షణ లేకపోయినా వారికి రాకడ సిద్ధపాటును గూర్చిన విషయాలు తెలియకపోయినా చిన్న పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు వారు చెప్పినట్లు మీరు పిల్లల వంటి వారైతే పరలోక రాజ్యములో గొప్పవారని యేసు వారు చెప్పినట్లు ఒకటి మృతులైన భక్తులు రెండవది సజీవులైన భక్తులు మూడవది చిన్న పిల్లలు ఈ మూడు గుంపుల వారికి పేరేమిటంటే పెండ్లి కుమార్తె సంఘము ఈ పెండ్లి కుమార్తె సంఘము ప్రభు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద కార్యము జరుగుతుంది అదే ఈరోజు బోధ మహిమ సింహాసనము పైన ఆసీనుడైన క్రీస్తు చేసేటువంటి పని ఏమిటంటే మేఘమెక్కి వెళ్ళిన వారికందరికీ తీర్పు తీరుస్తారు
కొరింథీ రెండో పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి వైనను సరే చెడ్డ వైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు రెండవ రాకడనబడే అంశము తెలియట్లేదు. సాతాను తంత్రాన్ని బట్టి రక్షణ పొందాము చాలు అంటున్నారు, కానీ రాకడను కూర్చినటువంటి విషయాలు వినట్లేదు. ఈవేళ సంఘానికి ఏం కావాలో తెలుసా? చాలా మందికి ఆశీర్వాదాలు కావాలి, కుటుంబములో శాంతి, భార్యాభర్తల మధ్య ఐక్యత, శరీరానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది, కుటుంబములో వృద్ధి, ఉద్యోగము, విద్య, ఆరోగ్యము, ఆయుష్కాలము, సంతాన భాగ్యము, పాడి పంటలు, ధనధాన్యాలు, విద్య, ఉద్యోగములు, దేవుని మందిరానికి వెళ్ళి వీటి మీదే మనసు పెడతారు. కానీ మేఘమెక్కే ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు అడగట్లేదు? కొంతమంది రాకడకు సిద్ధపడాలి అని అంటున్నారు, దేవా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను రాకడకు సిద్ధపరచండి అంటున్నారు. కానీ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక తీర్పు ఉందని తెలుసా? కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేసే మాట ఏమిటంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు. అంటే ఒక మాట, అప్పటికి మానవ దేహము కాదు, మహిమ దేహముగా మార్చబడినప్పటికీ మానవ దేహముతో చేసిన వాటికి తీర్పు తీర్చబడుతుందట. ఈ రెండు మాటలు విన్నారా? ఒకటి మానవ దేహము, రెండవది మహిమ దేహం. మానవ దేహానికి ప్రయాణ సాధనాలు కావాలి, మహిమ దేహానికి అక్కర్లేదు. మానవ దేహానికి జబ్బులు ఉంటాయి, మహిమ దేహానికి జబ్బులు ఉండవు. దేవుని దేహము మహిమ దేహం. అంటే మనం ఏమైపోతాం? దేవుని దేహాలుగా మన దేహాలు మారిపోతాయి రాకడ కాలంలో. దేహాలు దేవుని దేహాలుగా మార్చబడ్డా కానీ మానవ దేహాలతో చేసినటువంటి మంచి పనులకు చెడు పనులకు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం మనము కావాలి, అక్కడ తీర్పు తీరుస్తారు. అంటే నేనైనా నీవైనా పరమునకు వెళ్ళిన తరువాత న్యాయపీఠం ముందు నిలబడాలి. నిలబడినటువంటి నాకు నీకు ఎత్తబడిన వారికి తీర్పు తీరుస్తారు. ఇప్పుడు మీరు మాట అనొచ్చు, అయ్యా రక్షించబడని వారికి తీర్పు చేయాలి కానీ మనకెందుకండి తీర్పు? రక్షించబడని వారు ఉన్నారు కదా, వాళ్ళకి తీర్పు ఉంది. ఆ తీర్పు జరిగేది వేరు. ఆ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే రాకడైన తరువాత, శ్రమలైన తరువాత. 1000 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ భూమి మీద నీతి రాజ్య పరిపాలన చేసిన తరువాత అప్పుడు జరుగుతుంది. దాని పేరేమిటంటే కడవరి తీర్పు. మత్తయి సువార్త 25:32 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి. ఈ తీర్పు వేరు, ఇది కడవరి తీర్పు. ఇప్పుడు చదువుకున్నది నరకానికి పంపించే తీర్పు ఇది. కానీ ఈవేళ మనం వినేటువంటి తీర్పు అది కాదు. దేవుని నమ్మని వారి తీర్పు కాదు, నమ్మిన వారికి తీర్పు. ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన తరువాత ఆకాశ మండలానికి వెళ్ళి అక్కడి నుంచి పరమునకు వెళ్ళిన తరువాత క్రీస్తు న్యాయ పీఠము ముందు నిలబడతాం మనందరము. ఇది చాలా మంది క్రైస్తవులు మరిచిపోయిన విషయం. పేతురు వ్రాసినటువంటి 1వ పత్రిక 4:17 తీర్పు
దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ఏంటి దేవుని ఇల్లు? యేసు వారేమన్నారు? నేనుండు స్థలములో మీరును ఉండు లాగున. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ మనల్ని తీసుకెళ్తున్నారు. అదే ఆయన ఇల్లు. దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమయ్యే కాలం. అయ్యా అమ్మా, ఈ విషయాలు గాక వినపోతే చాలా నష్టపోతాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4:5 చూస్తే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార బంతలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు ఏం చేస్తారట? అంధకారములో ఉండే రహస్యాలు, హృదయములో ఉండేటువంటి ఆలోచనలన్నీ బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అసలు అంధకారం అందలి ఆ రహస్యాలు, చెడు కార్యాలు జరిగిన వ్యక్తి అసలు పరలోకానికి ఎలాగెళ్తాడు? రాకడ మేఘం ఎలాగెక్కుతాడు? మేఘం ఎక్కడ కదా. మేఘం ఎక్కిన తరువాత అక్కడ తీర్పు ఏంటి? అసలు భూమి మీద ఉండగా ఈ వ్యక్తిని మేఘం ఎక్కించాలా కాదా, ఇతను తగినోడా కాదా, అయిపోయింది కదా. తనలో తప్పిదాలున్నాయి, దేవుడు విడిచిపెట్టారు, అయిపోయింది కదా. కాదు, తీసుకెళ్ళి అంటే తప్పు చేసిన వ్యక్తిని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. అవునయ్యా, తీసుకెళ్లరన్నప్పుడు తీసుకుని వెళ్ళి ఆడి తీర్పు ఏంటి మరి? ఇదే మనం తెలుసుకోవలసిన విషయం. చాలా మంది యేసు వారు సిలువ మీద వ్రేలాడమే చూస్తున్నారు. సిలువనే సింహాసనంగా వేసుకున్న యేసు, పశువుల తొట్టునే సింహాసనముగా కోరుకున్న యేసునే చూస్తుంది ప్రపంచము. కానీ రేపు న్యాయపీఠం మీద కూర్చునే యేసు, ఆ న్యాయపీఠం మీద ఉండగా కోట్ల మంది దేవదూతలు ఉంటారు చుట్టూ, ఎత్తబడిన సంఘం ఉంటుంది. నీ పేరు పిలుస్తారు, నీ ఇంట్లో వాళ్ళ పేరు పిలుస్తారు, నా పేరు పిలుస్తారు, ఒక్కొక్క పేరు పిలుస్తారు, నిలబెడతారు. ఆ నిలబడి ఉంటాం. ఏం చేయాలి? అంధకారం అందరి రహస్యాలు, హృదయంలో ఉండే ఆలోచనలన్నీ వెలుగులోనికి తెస్తారు అందరి మధ్య. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:28 కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుటకు రానియందు నిలిచియుండు. అంటే రాకడొచ్చినప్పుడు సిగ్గేమిటి? పాస్ అయిన వ్యక్తికి సిగ్గేంటండి? తిమోతికి వ్రాసినటువంటి 2:15 దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్య వాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో రాకడయందు ఆయన ఎదుట సిగ్గుపడక, అంటే సిగ్గుపడే వారు కూడా ఉంటారన్నమాట. సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు, ఎలాగుండునట్లు? యేసు వారి రాకడలో సిగ్గేమిటండి? మేఘం ఎక్కేస్తాం, మేఘం ఎక్కకపోతే సిగ్గు, విడిచిపెట్టబడితే సిగ్గు. కానీ వెళ్ళిన తరువాత సిగ్గేమిటండి? ధైర్యంగా ఉండడం ఏంటండి? వెళ్ళిపోవడమే ధైర్యం కదా. పౌలు గారు తిమోతికి చెప్పిన మాటకి అర్థం ఏమిటండి? దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పరివానిగా సత్య వాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త. నిన్ను నీవే కనబరుచుకోవాలి. తిమోతి ఏమన్నారంటే, అయ్యా దేవా, సత్య వాక్యాన్ని నేను సంతలో దురిపేయలేదు నాయనా. యూదా పత్రిక 20:18 ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద.
మిమ్మును మీరు కట్టుకొనుచు మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్యజీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి అంటే అక్కడ దేవుడే పరమనకు వెళ్ళిన తరువాత ఆయన ప్రేమలో నీవు నిలిచేటట్లుగా ప్రేమించి ఏం చేస్తారు ఏం చేస్తారో మనము చివరగా మనము చూచి మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరచిన జీతము నా వద్ద ఉన్నది. న్యాయపీఠం మీద కూర్చున్న యేసు వారి దగ్గర ఏముందట జీతముందట. ఎందుకు ఈ తీర్పు? జీతాన్ని ఇవ్వడానికి. మేఘమెక్కిన సంఘానికి ఈ వ్యక్తికి ఎంత జీతం ఇవ్వాలి? ఈ వ్యక్తి క్రియ ఏమిటి? భూమి మీద ఉండగా ఏం చేశాడని ఏమివ్వాలి? నిన్ను నరకానికి పంపించడా కాదా తీర్పు? ఒకవేళ మీలో ఎవరైనా కానయ్యా దేవుడు తీర్పు తీర్చి నీ ఎలిజిబుల్ కాదు నరకానికి వెళ్ళు అది కాదా తీర్పు? ఆ తీర్పు పేరేమిటంటే బహుమానాల తీర్పు. ఈ బహుమానాల తీర్పులో బహుమానాలు ఎక్కువ తీసుకున్న వారికి ఎక్కువ ఆనందం, బహుమానాలు తక్కువ తీసుకున్న వారికి తక్కువ ఆనందం. అంటే దేవుడిచ్చే బహుమానం ఏమిటంటే శాశ్వత మహిమ. ఈ రోజున డబ్బు లేదు మనకి, కొన్ని రోజులకి డబ్బు ఉండొచ్చు. ఈ రోజు ఆస్తి లేదు, కొన్ని రోజులకి ఆస్తి ఉండొచ్చు. కానీ మేఘమెక్కిన తరువాత అక్కడ తీర్చే తీర్పు ఏమిటంటే నువ్వు భూమి మీద ఉండగా నీ దేహముతో జరిగించిన క్రియలు దేవుని కొరకు ఏం చేసావు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేశాంతరం పోయాడట మనుషుడు తన ఆస్తిని పంచిపెట్టెళ్ళాడు, అంటే ఆస్తిని దాసులను పిలిచి అప్పగించెళ్ళాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ఈ తలాంతులతో వ్యాపారం చేయమన్నాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు మరో 2 సంపాదించాడు, 1 తీసుకున్నవాడు భూమి తవ్వి దాన్ని దాచిపెట్టేశాడు. యేసుప్రభు వారి మాటలు ఎందుకు చెప్తున్నారు? ఒకరికి 5 ఇస్తే 10 చేశాడు, 2 ఇస్తే 4 చేశాడు, 1 ఇస్తే దాచిపెట్టాడు. 5ని 10 చేసిన వ్యక్తిని బలా నమ్మకమైన మంచి దాసుడా, 2 4 చేసిన వ్యక్తిని మంచి దాసుడా అన్నారు. 5 10 చేసినా మంచి, 2 4 చేసినా మంచి, 1 దాచిపెట్టిన వ్యక్తిని చెడ్డ దాసుడా. ఎందుకు చెబుతున్నారు యేసువారు? పరమునకు వెళ్ళిన తరువాత నా పని ఏమిటో, నీ పని ఏమిటో దేవుడు అక్కడ లెక్క తెలుస్తారు. భూమి మీద నువ్వేం చేసావు? కొన్ని ఎకరాల పొలం కొనుక్కున్నానయ్యా, ఇంటి నిండా డబ్బులున్నాయ్యా, బ్యాంకులో డబ్బులున్నాయ్యా, ఇదేం కాదు. దేవుడు అడిగేది ఏమిటంటే నా రాజ్యమునకు సంబంధించి నువ్వు చేసిన పని ఏమిటి, ఈ వ్యక్తికి నేను ఏ మహిమనివ్వాలి అని దేవుడు ఆలోచిస్తారు. ఆ మహిమనిచ్చే ముందు ఆ వ్యక్తి చేసినటువంటి మంచి కార్యాలు, నువ్వు పలాన విషయంలో మంచి కార్యము చేస్తావు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనము నుండి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పౌలు గారు చాలా చక్కటి పునాది వేశారట సంఘానికి. ఎలాగ వేశారంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె వేశారట. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరుచును. ఏ దినము? తీర్పు దినము. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. వాని వాని పని ఎట్టిదో అగ్ని పరీక్షిస్తుందట. ఎవరు ఎలాంటి పని చేసి వచ్చారు పరలోకానికి, ఎటువంటి పని భూమి మీద చేస్తారు, వారు రక్షించబడే వరకే చేశారా, ఇంకా దేవుని మహిమ కొరకు ఏమైనా చేశారా? 6 రకాలైనటువంటి వస్తువులు కనబడుతున్నాయి. 1 ఏమిటంటే బంగారము, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, 2 పార్ట్ ఏమిటంటే కర్ర గడ్డి కొయ్యకాలు. కర్ర గాని
గడ్డి గాని కొయ్య కాలు గాని ఈ మూడు అగ్నిలో వేయండి కాలిపోవా. అలాగే కొంతమంది పని గడ్డి లేక కొయ్య కాలు లేక కర్రలు లేక కాలిపోతే పని. కొందరి పని ఏమో బంగారం లేక వెండి లేక వెలగల రాళ్ళ లేక అగ్నికి నిలబడి ఉంటుంది. ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినుచున్న కుమారులారా కుమార్తెలారా, నీ పని రేపు దేవుని సన్నిధిలో ఈ రెండు రకాల వాటిలో ఎందులో ఉంటావు? యాకోబు పత్రిక 3:1 మొదటి వచనంలో, సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈవేళ స్వార్థ ప్రకటించడానికి చాలా మంది బోధకులు కావాలి, కానీ ఏం చెబుతుంది బైబిల్? బోధకులమైన మనకు కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి. బోధకులైన వారిని దేవుడు నిలవబెట్టి, బోధకుడా నీవేం బోధించేశావు సంఘానికి? బోధించవలసిన బోధలు బోధించినందువల్ల బోధకుడు తప్పు చేస్తే ఎంత సమస్య. బోధకుడు రాకడ బోధ బోధించకపోతే, మహిమను గురించి బోధించకపోతే, ఒకటి వాడు బైబిల్ చదవాలి, ఆ బైబిల్ని నీ వివరించాలి, సంఘము చదువుకోవాలి. సంఘము చదువుకోలేదు అది వాడు తప్పు. రెండు, నువ్వు సంఘానికి ప్రకటించాలి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, నువ్వు ప్రకటించాలి, ప్రకటించలేదు, సత్యవాక్యం ప్రకటించలేదు. కొంతమంది యొక్క పనులు ఎట్లయిపోతాయంటే గడ్డి లేక కొయ్య కాలు లేక కర్ర లేక దేవుడు పరీక్షించే కాలంలో నువ్వు చేసింది ఏమీ లేదు. సమాధానం కలిగింది, మేలు కలిగింది, సంతానం కలిగింది, శాంతి కలిగింది, ఆరోగ్యం కలిగింది, యేసు నామములో ఇవన్నీ జరుగుతాయి, మంచిదే. కానీ ఇవన్నీ ముఖ్యమా? రాజ్యము నీతి ముఖ్యం కాదా? యేసు వారన్నారు, రాజ్యమును నీతిని వెదుకుడి మీకేం కావాలో మీకు దొరుకుతాయి, అది మానేద్దామా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అది కాదు. స్వస్థత, కుటుంబంలో మేళ్ళు, సంతానము, ఆరోగ్యం, ఇట్ల కంటే ముఖ్యం రాజ్యము నీతి అని చెప్పలేదా? ఆ చెప్పబడిన మాటలు మనకు అక్కర్లేదా? యేసు నమ్మినోళ్ళారా, మేము బాప్తిస్మాన్ని పొందేశాం, రక్షించబడ్డాం, లేకపోతే మేము సన్నిధిలో ఉంటున్నాం చాలు, దైవ సాన్నిధ్యములో గడుపుతున్నాం చాలు అనేది కాకుండా ఒకటి సాక్ష్యం. ఆ రోజున యేసు వారు నన్ను ఎవరో ముట్టారు, ఎవరు ముట్టారో తెలియదు ఆయనకి. 12 ఏండ్లగా వ్యాధితో ఉన్న స్త్రీ వచ్చి బాగుపడిన సంగతి ఆ సర్వశక్తిమంతుడైన సర్వజ్ఞానైన యేసు వారికి తెలియదా? తెలుసు. ఆమెతో సాక్ష్యం చెప్పించాలి. ఈవేళ చాలా మందికి ఏమి లేదంటే సాక్ష్యం లేదు. విశ్వాసులు చేయవలసిన ఒక పని ఏమిటంటే సాక్ష్యం చెప్పాలి. నీవెలా రక్షించబడ్డావు, ఎలా మారావు, దేవుణ్ణి ఎలా రక్షించుకున్నారు, నువ్వు సాక్ష్యం చెప్పాలి. రెండోది ఏమిటంటే సువార్త చెప్పాలి. సాక్ష్యము సువార్త ఒకటి కాదు. బావి దగ్గర కడవ విడిచిపెట్టి వచ్చిన ఆ స్త్రీ ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది, సువార్త చెప్పింది, మెస్సయాను చూచాను, మెస్సయా ప్రత్యేకత చెప్పింది. మూడోది ఏంటంటే బోధ చెప్పాలి. అమూల్యమైన బోధలు వింటున్నామయ్యా, మేము చాలా బలపడుతున్నామయ్యా, దేవునికి ఎంత స్తుతులు చేసినా ఆయన రుణం తీర్చుకోలేమయ్యా అనే నీవే ఈ బోధ నలుగురికి చెప్పావా? నీ తోటి వాడికి, నీ బంధువులకి, స్నేహితులకు కూడా పరిచయము చేయలేని నీకు ఏం జీతం ఇవ్వాలి అక్కడ? దేవుడు తీర్పు తీరుస్తారు. 3:15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. నీ పని ఏది? ఇదిగో నాయన నీ కొరకు పని చేశానయ్యా, ఆ పని కాలుస్తారు, నిలిచింది జీతం. వాక్యాన్ని వినేవారులారా, యేసు ఆ రాజ్యములోకి నేను తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిగ్గుపడతావేమో. ఒడ్డు చేరి నీవేదుట నిల్చునా పూడు రక్షక ఒకయాత్మనైనా తేక సిక్కుపడి పోదునా ఒకయాత్మనైనా నేను రక్షింపక యేసువా.
స్థితులతో నిన్ను దర్శించుట తగున వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగున కాలమెల్ల గడిచి పోయే మోసపోతి గడిచిన కాల మైతే ఇచ్చినను రాధది గడిచిన కాల మైతే ఇచ్చినను రాధది. యేసు కొరకు రంపాలతో కోయబడ్డారు కొందరు. అక్కడ దేవుడు వారికి ఏ మహిమిస్తారు ఆలోచించండి ఒకసారి. గొడ్డలు తెచ్చి యేసుని విడిచిపెట్టకపోతే నరికేస్తాం, అలాగే నరికేయండి అయ్యా. ఒక గొయ్యి తీసి యేసుని విడిచిపెట్టకపోతే ఈ గోతిలో జీవ సమాధి చేస్తాం, అలాగే చేసేయండి అయ్యా. వాళ్ళందరూ మాయకుల ఆడుద్దేశం ఏంటంటే ప్రభు కొరకు మరణించే భాగ్యం దొరికింది, అక్కడ మహిమలో ఉంటాం. ఓవేళ జీతం ఉన్నా లేకపోయినా యేసంటే ప్రాణం, యేసుని విడిచిపెట్టి బ్రతకలేను. ఎవరెవరు దేవుని కొరకు ఎలా వాడబడ్డారు, ఎవరి క్రియ ఏమిటో పరీక్షించేటువంటి ఒక దినం. యేసు రాకడ కాగానే పరలోకానికి వెళ్ళగానే ఈ వ్యక్తిని ఏ మహిమలో ఉంచాలి, తక్కువ మహిమ, ఎక్కువ మహిమ, ఇంకా ఎక్కువ మహిమ, ఇంకా ఎక్కువ మహిమ. ఈవేళ క్రైస్తవ సంఘానికి తెలియని ఒక విషయం ఏమిటంటే మహిమలు చాలా ఉంటాయి, అందరూ సమానం కాదని చాలా మందికి తెలియట్లేదు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, మనిషి మాంసం వేరు, పక్షి మాంసం వేరు, జంతు మాంసం వేరు, మృగ మాంసం, చేప మాంసం వేరు అనే విషయాలు తెలియట్లేదు. వేరు వేరు వేరు, పరలోకంలో ఉండే మహిమలు వేరు.